హైదరాబాద్ సుచిత్రలో వివాదాస్పద భూమిపై సర్వే నిన్నే పూర్తయింది కానీ ఇంకా బహిర్గతం చేయలేదు. నివేదికకు సంబంధించి రెవెన్యూ పోలీస్ అధికారులు మాట్లాడేందుకు సంశయిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య నెలకొన్న వివాదంతో ఈ భూమి ఎవరిదనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో సర్వే రిపోర్టు విడుదలకు ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వివాదాస్పద భూమిలో సర్వే పూర్తయినా కలెక్టర్కు నివేదిక ఎప్పుడు అందజేస్తారు, అధికారులు ఎందుకు మాట్లాడడం లేదనే అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. నిన్న మొన్నటి వరకు నాదంటే నాదంటూ మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఓ భూ వివాదంలో అటు మల్లారెడ్డి వర్గీయులు, అలాగే మల్లారెడ్డికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బషీర్ అలాగే శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు కూడా నాదంటే నాదంటూ కూడా గొడవకు దిగడం చూసాం. అయితే ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సర్వే ఈ గొడవకు కాస్త తెరదింపిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సర్వే జరిగి ఈ రోజుకి 24 గంటలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ని విడుదల చేయకపోవడాన్ని పూర్తిగా ఉత్కంఠ భరితంగా కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏదైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సుచిత్ర సెంటర్లో ఉన్నటువంటి 82వ సర్వే నెంబర్ సంబంధించినటువంటి భూ వివాదంలో కూడా, అంటే మొదటగా వస్తున్నటువంటి గత 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి అంశంలో నేను గత 2011లో నేను భూమి కూడా విక్రయించానని చెప్పేసి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించిన అంశంలోనే 2000 సంవత్సరంలోనే మాజీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ 2000 సంవత్సరంలోనే మేము డాక్యుమెంట్ ఉన్నటువంటి డాక్యుమెంట్ నేపథ్యంలోనే దాన్ని చూసి దానికి ఉన్నటువంటి పూర్తి మ్యాప్ ను కూడా చూసి జెన్యున్ గా ఉందన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ ప్లాట్ల రూపంలో కూడా విక్రయించామని చెప్పేసి కూడా తెలియడం జరుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే నిన్న జరిగినటువంటి సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ ను కూడా అధికారులు ఇప్పటివరకు కూడా దీనిపై ఎలాంటి స్పష్టత కూడా బయటకు రిలీజ్ చేయలేదు. అయితే ఈ అధికారులు కూడా ఆర్డీఓ ద్వారా కలెక్టర్ కి ఈ రెవెన్యూకి సంబంధించిన రిపోర్ట్ సర్వే రిపోర్ట్ ని కూడా రెవెన్యూ అధికారులు కలెక్టర్ కి అందించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కలెక్టర్ ద్వారా పోలీస్ ఉన్నతాధికారులకు అలాగే ఇరు వర్గాలకు కూడా అందించి కూర్చోబెట్టి దీనిపై మాట్లాడే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం మాజీ మంత్రిగా కొనసాగుతున్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి, అలాగే ప్రస్తుతం అధికార పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నటువంటి ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్, ఈ ఇద్దరు చెరువు వైపు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో కూడా మాట్లాడడానికి కూడా సంశయిస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ భూ వివాదానికి సంబంధించి గతంలో కూడా గత 2016 నుంచి కూడా ఒకరిపై ఒకరు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసుకున్నట్టుగా కూడా ప్రస్తుతం ప్రభుత్వ వైపు ఉన్నటువంటి లక్ష్మణ్ కూడా తెలియజేయడం కూడా జరిగింది. అయితే తను గతంలో ఇక్కడ అమ్మినటువంటి సందర్భంలో కూడా 600 గజాలు తనతో పాటుగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కార్యకర్తలు కూడా ఇక్కడ భూ విక్రయం చేశారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అయితే మాజీ మంత్రి అప్పుడు అధికారంలో ఉన్న సందర్భంలో కూడా అధికారులను ఇబ్బంది పెడుతూ ఉంటే కోర్టు నుంచి వచ్చినటువంటి ఇంజక్షన్ ఆర్డర్ విషయంలో కూడా అధికారులను కూడా తన భూమిపై కబ్జాకు రాకుండా ఈ భూమిపై సర్వే నిర్వహించకుండా తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి సందర్భం నేపథ్యంలో కూడా ఇంతవరకు కూడా ఆలస్యం జరిగిందని చెప్పేసి విషయాన్ని కూడా ప్రస్తుతం ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, అలాగే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కూడా ఇద్దరు కూడా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో కూడా పెట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశాన్ని కూడా పూర్తిగా దీనిపై ఉన్నటువంటి ఇరు వర్గాల దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి మాదే అని కూడా ఇద్దరు కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎటకెలా కూడా సర్వే రిపోర్ట్ ఆధారంగా కూడా ప్రభుత్వం ఎవరికి తేలితే వాళ్ళకి భూమిని అప్పచెప్పే అవకాశం కూడా ఉండదు.